మా శ్రీ టీవీ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శతకోటి వందనాలు. అయితే నీకు మాల చెప్పిపోదాం. కొంతమంది తెలియకాల మొగలు ఏం చెప్తారు, నా భార్య తెల్లారితేనే వాళ్ళ కంపెనీ ఇతర పెట్టుకొని అది వాడు తిరిగేస్తా అని ఆలపతిగా వేసి భార్య కొంత ఆసరాయి భార్యకు మరి భార్యకు సల్లబుడ్లు పెరుగు బుడ్లు అటువంటి పెరుగు బుడ్లు మా సల్లబుడ్డు అన్నావంటే మీరు అమ్మని అంటారు. కొంతమంది నిద్రమోకం మొగలు ఉంటే ఏం చేస్తారు, కార్యక్రమం ఇంకా లేస్తారా అని ఒక మొగాడు అయితే మీకు తెలియదు ఆడిపోతారు, వేసినప్పుడు లేస్తారు ఆడే అనుకుంటారు. అయితే ఎందుకంటే పోరి నిరకైనా 10 మంది అటువంటి మాత్రమే పేరుకు రావాలి, 10 మంది కీర్తికి రావాలి, అన్న పేర్లు ఎట్ట దాదుకోవాలి, మరి మొగలు చూసుకుంటే మొగడు చేసుకొచ్చి పెట్టుకోడు కాదా. అందుకోరికే నేను సల్లం వచ్చిన తప్ప నేరవా తప్పు కాదు నిజం కాదే, నువ్వు మధ్యలో మధ్యలో ఉన్నది చెప్పేస్తానే పో అని ఒక మాట ఎందుకంటే మందంగా ఉంటే ఏడు నిలబడి ఎన్ని గాలి వచ్చా గాని అక్కడక్కడే ఉంటాం వారు బందోబస్తు ఉంటాం. అసలు ఆయన సుడిగాడు పడితే నా సుడికి మందే అందం ఎక్కడే ఎక్కంటవా, ఏ సీరే కట్టడు ఏ సొమ్ము పెట్టిన అందం ఉంటుంది. పక్క ఊళ్ళో నేనైతే ఎత్తుకెత్తుకున్నదానికి ఎన్ని సొమ్ములు వేసినా లాల్ షాప్ కొడుకులు వేసినట్టు కట్టెస్కి సీర కట్టినట్టు సీరలు కట్టె సీర కట్టినట్టు మరి ఈ రేణుక ఎల్లమ్మ పట్నం మీద కల్లమ్మ సెలవే కదా, ముగ్గుల జగ్గులకు ఆచారానికి టైలకు మురుగొట్టు మురులకు అందరికి శనార్తి సెలవే కదా, ఎవరి జగ్గులకు శనార్తి 10,000 10,000 ముచ్చానికి నా సల్లా ముచ్చానికి మూడే గురుగులు మా సల్లా మూడే గురుగులు మా సల్లా మా సల్లా చూడానికి మా సల్లా అదే గురుగులు మా సల్లా అదే గురు అక్షంతరయ్య వట్టిని ఎల్లమ్మ నీకు తలంబ్రాలు వయ్యవట్టిని అక్షంతరయ్య వట్టిని ఎల్లమ్మ నీకు తలంబ్రాలు వయ్యవట్టిని అక్షంతరయ్య వట్టిని ఎల్లమ్మ నీకు తలంబ్రాలు వయ్యవట్టిని.
శంకరుడు ఓ నీ తల్లి పార్వతమ్మ పక్కన వండుకుని అలగాది ఆచారం వచ్చింది కాదు ఎల్లవాడు దేవతం వచ్చింది కాదు ఎల్లవాడవ తల్లి మమ్మల్ని ఎత్తుకోవ ఎల్లవా దేవాని దేవతలు వారి కొట్ట ఏ మూడు కొట్ట మనుడు దేవతలు అందరూ నువ్వు అలా రాకు దొంగల రాకు దొరకకుండా పోకు. నువ్వు తల్లి అయితే నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు నువ్వు బయటకు వచ్చి నా నాయన పేరు గిరి నా అబ్బాయి పేరు గిరి నేను ఉన్నానని చెప్పు. లేకపోతే దొంగవా నువ్వు దొరకకుండా పో. లేకపోతే నాకు ఏమని కనబడకుండా పో. నీ పేరెందో నీ తల్లిదండ్రుల పేరు బయట పెట్టు అన్నదమ్ముల పేరు మందికి చూడ రాకడా అది ఏదైంది ఇప్పుడు చెప్పుకొని పోవాలి. 66 కట్టుండే గాని 5 నిమిషాలలో పోవాలి. నా లోకం నా తోటి అల్లుడి నా తోటి నువ్వు కొరబట్టి కాదా ఆ రాసుమ్మ 10,000 నాయన నీకుండవ తానమ్మ 10,000 నాయన నీ ఖర్చు ఎవడ అలకే 10,000 నాయన నీ మొక్కు నీకు పెట్టుకుంటుంది కాదా క్షమించరాదు మన్నించరాదు నీ ముద్దు విచారు కాదా నేను మా రాలి అల్లు సంతోషమైంది తల్లిదండ్రుల పేరు చెప్పాలి తమ్ముడానికి 10,000 తమ్ముడా 10,000 సప్పులకు 10,000 తమ్ముడా 10,000 నీ గజెల్లాలకైనా 10,000 తమ్ముడా 10,000 నీ గుండు మీద గుండు నీ సూది మారి గుండు 10,000 తమ్ముడా నీ కాచార మరికి 10,000 తమ్ముడా 10,000 నా తమ్ముడు కూడా కాదా ఇంతమంది కాదా నేను వచ్చి తీర్చు కాని నిన్న తమ్ముడు కాదు కదా నాయన కూడా నేను పక్క తప్పుకుంటా కాని నల్లోకం తోటి పడలేదు వాళ్ళను పట్టుబోతు వాడే నా కన్న కొడుకు పెట్టుబోతు వాడే నా పెద్ద కొడుకు నువ్వు వాళ్ళకి ఎలాగ బిడ్డ నేను మా రాని నీ దొరికి తీర్చు కాదా అది పన్నెండే కురాల అయ్యా పరుగు వెళ్ళ అయ్యా బండ మీద సారడా
అది కెల్ల బండారి పద్ద నా బండ మీద సారడా అది పచ్చ బండారి పద్ద అయ్యా ధర్మగుండమయ్యా అయ్యా పాలగుండమయ్యా అయ్యా పాలారబోత అయ్యా నీళ్ళారబోత అయ్యా ఏడుల చదువునయ్యా నేను ఎట్టు కొట్టిన కాదు అయ్యా మూడుల చదువునయ్యా నది కుడికన్నా కుడి కన్నకాయ కన్నా నా ఎడో కన్న పువ్వు కన్నా నారు వేసిన నీరు రాజుగారి నేను రెంబ దొరసాని కాదా నేను వయగన పిల్లనయ్యా నేను వాడిదాని నాన్న నా అధికారం పద్ద నా కళ్ళు గుడాల ఎల్లం నా బావనోరి ఎల్లం నా బరిపాత ఎల్లం నా ఒట్టి సాపల ఎల్లం నా మచ్చలేని మేక నా బంధం కావాలి నాయ నా ఎన్ని పక్కల సొంతం కావాలి నాయ ఆ నెల ఊరి నెల గొప్ప ఆ సూర్యదేవిని పెడితే నేను నెల బొట్టు పెడితే నేను ఆడిదాని నాన్న నా అధికారం నాన్న నువ్వు అందొచ్చిన నాన్న అది ఊరేది బిడ్డ ఆ ఉత్తరం లేదు బిడ్డ అది మారి మాట్లాడతలేదా ఆ మందలు ఇత్తలేదు అయ్యా అది మూడేళ్ళ పోద్దాం ఐల నాటి పోద్దాం అది సిల్లబొల్ల బిడ్డ అది సీకాకు బిడ్డ అది సీదర్ల బిడ్డ అల్లుల్లి పంచాది బిడ్డ అలా జాయి జగుడాలి బిడ్డ ఆ గున్నానికి ఒక్కరేవా అలా మాసకొక్కరేవా అలా రంగలు అయ్యా ఆ మూడు సవాలు అయ్యా అది ఒంట్ల సత్తు ఉన్నా అది సాధన అయితే లేదా అది సత్వం ఇలా నాటిపోద్దాం అది మూడేళ్ల బాల నేను కట్టు చెబుతానా నేను కన్నపిల్ల నాన్నదాన్ని నాన్న అర్థాగం పద్దాం నేను పుట్టుకొట్టు దాన్న నేను పాలారబోతాం అయ్యా నీళ్ళారబోతాం నా ఏగల సందపోద్దాం నా ఎసరాలకుంటాం నా తోసుకుండల పద్దాం నేను వాడి విల్లరావా నాకు పార్వతవా నువ్వు రాంగ్ వచ్చిందానివా నువ్వు పొంగపోయిందానివా నేను మాత కుండల ఉచ్చ బీజా నేను మామూలు నాకు మూడేళ్ల పండుగ ముందుగా చేస్తాను నాకు ధనం ఇస్తాను అంతసేపటి తనక రాని మూడేళ్ల పండుగ ముందుగా చేసి నాడు బిడ్డ మూడేళ్ల పండుగ నాటికి బిడ్జ నేను నాకు ధనం రాకుంటే ఏమన్నా కొట్టుదానని అడుగు ఇంటానవా పారం నిమ్మలం లేదు గూడు నిమ్మల సిల్లో బొల్లం సికాకు సీదరు లొల్లి పంచ జాయిజ కూడా అది కంటి కొనుక్కలేదు తను రెప్ప కొట్లాడలేదు బిడ్డ ఆ రంగంలో మూడు సవాలి బిడ్జ మెట్ట సత్వం ఉండగా సాతన అయితే లేదు సత్వలేదు బిడ్జ మూడేళ్ల పండుగ బిడ్జ నీ నాకు ధనం ఇత్త బిడ్జ అంత రాకుంటే బిడ్జ ఏమన్నా కొట్టుదానని బిడ్జ మూడు రోజుల పొద్దుకు బిడ్జ నాకు అమ్మకు పాలు పొత్త బిడ్జ ఐదో నాడు పొద్దుకు బిడ్జ నాకు ధనం కొట్లాడితే బిడ్జ సోరింది కొంగల పొత్త బిడ్జ కొంగు బంగారం అంటే బిడ్జ నీ ఇంట్లో సర్కారు పూలు మూడు ఉన్నాయి బిడ్జ మూడిట్లో రెండు పాస్ చేస్తే బిడ్జ ఒక్కడు ఫెయిల్ చేస్తే బిడ్జ మూడు నిమ్మలం గుడిసె నిమ్మలం బిడ్జ సంభ్రమాయ సంతోషమాయ బిడ్జ మూడేళ్ల పండుగ ముద్దుగా చేసినాడు ఆకు ధనం అంత కొత్త ఐదు రోజుల పొద్దుకు నాగుల అమ్మకు పాలు పోయాలి పాలు పోసినట్టు బిడ్డ వచ్చిన దేవుడు రాంగొత్త రాంగ దేవుడు పోంగపోతా బిడ్డ పారు నిమ్మలం గూడ నిమ్మలం గుడిసె నిమ్మలం ఎద్దాడు జా ఎనగర నిమ్మలం వస్తా బిడ్డ ఇలా నాటి పొద్దుకు బిడ్డ ఇంట్లో మూడు కొలువులు బిడ్డ మూడు కొలువులలో రెండు పాస్ చేస్తే ఒకటి ఫెయిల్ చేస్తా బిడ్డ పారు నిమ్మలం గూడు నిమ్మలం గుడిసె నిమ్మలం బిడ్డ రెండో పండుగ అయింది బిడ్డ ఒకటో పండుగ నాటిక బిడ్డ ఆకు తల్లి అంటే బిడ్డ కట్టు బంద్ చేసిండు బిడ్డ కన్న పేగు నన్న బిడ్డ ఆడిపిల్ల నన్న బిడ్డ అధికారం పొద్దు నన్న బిడ్డ
కూర్చుండో పెట్టిన బిడ్డ, కుప్పట్లో పెట్టిన బిడ్డ, హారంగా మూడు సవాలు బిడ్డ, ముందుగాల పండుగ నాటికే సీత పెట్టిన నేను. మరి చూడాలి ఏం కాలేదంటారు, దయ్యం అంటారు, భూతం అంటారు, కామిని అంటారు, బిడ్డ ఇలా నాటి పొద్దుకు బిడ్డ, ఆ పిల్లందు రాజు గాని మాయ, రాజు గాని మాయ, ఆమె పానం ఆమెకే సిప్పు లేదు, ఆమె సోయి ఆమెకే లేదు, మందుకు మందు వారతలేదు, గోలి గోలి వారతలేదు, గంట కుక్క తీరుంటది పిల్ల, గడే కుక్క వేసే ఉంటది బిడ్డ, హగులు గుబులు చేస్తది బిడ్డ, ఆగమాగం అంటది బిడ్డ, ఉమ్మంటూరు కొత్తంటది బిడ్డ, ఆ అంటే ఆగుతుంది బిడ్డ, పసిపిల్ల రూపాయన బిడ్డ, అది అయ్యమాయలు అంటారు. తల్లి అర్థమైందా, నిమ్మలం గుడి నిమ్మలం గుడిసే నిమ్మలం ఎద్దాడు జాగ ఎనగర నిమ్మలం ఉన్నగాని బిడ్డ, అయ్య ఏలు పెట్టుని ఎన్న గుంజడి బిడ్డ, ఇవాళ కాదు నిన్న కాదు బిడ్డ, నాలుగేళ్ల పొద్దు కానుంచి బిడ్డ, ఆకు చల్లు అన్నది బిడ్డ, కొన్ని మేర దాటింది బిడ్డ, పొట్ట సీత పట్టినట్ట బిడ్డ, ఊరెళ్ళి పాయ బిడ్డ, పానం పోయింది అన్నది బిడ్డ, ఆ రంగులు మూడు సవాలు బిడ్డ, అయ్య మన్నించి బిడ్డ, అసలు కొట్టుకొచ్చిన బిడ్డ, అయ్యది మాయ బిడ్డ, ఏలు పెట్టిడు బిడ్డ, ఎన్న గుంజడి బిడ్డ, అయ్య కాడ బిడ్డ, ఉండవల దానం చేస్తే బిడ్డ, అయ్యే మాకు దానం ఎత్తాడు బిడ్డ, అందొత్తాడో బిడ్డ, అంద రాడో బిడ్డ, దాని పానం నిమ్మల ఉంటది కావచ్చు, మరి కాయనుని పట్టుకొచ్చారు, కాయనుని పట్టుకొచ్చారు, ఆ రంగులు మూడు సవాలు కాకుని బిడ్డ, వీళ్ళందరూ మాత్రం అయ్య మాయ, దయ్యం అనుకుంటారు కానీ బిడ్డ, పిల్లలందరూ దయ్యం కాదు, పుట్టింటి అయ్యమాయలు బిడ్డ, పెద్దవారు అంటారు బిడ్డ, ఆరంగల మూడు సవాలు బిడ్డ, ఏలు పెట్టేదాని బిడ్డ, తెల్ల గుంజేదాని బిడ్డ, కంటి మీద కునుకు బల్లేదు బిడ్డ, కనురెప్ప కొట్లాడలేదు బిడ్డ, ఆమె దామకే సోయి లేదు బిడ్డ, మానవ నిమ్మలం లేదు బిడ్డ, వండుకున్న బోధిన దానిక కష్టం ఉన్నది బిడ్డ, నాకు సంబరమైన సంతోషం అయింది బిడ్డ, మూడేళ్ల పొద్దు వరకు బిడ్డ, ఆకు ధనం అందత్త బిడ్డ, ఐదు రోజుల పొద్దుకు బిడ్డ, ఇంటి పాల నాగన్నకు పాలు వస్తే బిడ్డ, ఆకు ధనం మీర బిడ్డ, ఏడాది తనక బిడ్డ, గిరి విన కూర్చుంటాడు బిడ్డ, గిరి తప్ప పోని బిడ్డ, మాట తప్ప పోని బిడ్డ, గొడ్డు దాని కాదు బిడ్డ, సంబరమైంది బిడ్డ, సంతోషమైంది. సంబరమైందండి అది రోజు ఎక్కడానికి నువ్వు నొస్తారు అక్కడ యవకు అయ్యా, నేను వైద్యుడి పిల్లరాయ్యా, నేను కానిటి పిల్లరాయ్యా, నా కులం ఉన్న నాన్న, నేను బాధ పెట్టబోక, నీ కొమ్మదల్లమైతే నీది కోటి వేల రాండువా, గూడ నిమ్మలం ఉండాలా, వాళ్ళకి బండారు బలగమయ్యా, వాళ్ళకి తోడై ఉండాలి కాదా, వాళ్ళకి నీడై ఉండాలి కాదా, నా పుట్టిట్ల బామా, నా పులి పిల్లలాట, నది బాలంత కట్ట, నది బాలంత రూప, నా భర్త బయట, నా బిడ్డ రక్త సారలవా, నా కొడుక రాగుల ఇబ్బడల జలదేవా, నీకు బాధే లభత, నీ ఖైదేళ్ళ నానా గుడి సరిపోలెత్తాడు జాగ్రత్త కాదు వేయ్యా, బయట పెట్టాలి తల్లి, బయట పెట్టాలి కాదు, ఇంకంటారు దూని అంటారు, దయ్యం అంటారు, పెద్ద వచ్చింది అంటారు, ఏళ్ళ మొక్క అంటే బిడ్డ, మూడు రోజుల పొద్దుకు ఐదు రోజుల గడువు మీద బిడ్డ దాచుకుంటాను, ఐదు రోజుల పొద్దుకు అయ్యకు పారు పోసినట్టు అయ్యేది ఉంటే బిడ్డ, వచ్చేదేవుడు రాంగొత్తాడు, పోయే దేవుడు గిరిమీన కూర్చుంటాడు, అటు తప్పబో నాన్న తప్పుడు గిరిమీన కూర్చుంటాడు, నీకేం భయం లేదు, గాలంటారు దూలంటారు గాలంటారు, మైసమ్మ అక్క జిల్లాలు కాదు, కనకదుర్గమ్మ గుడి మైసమ్మ అక్క జిల్లాలు, అర్థమైందా, ఇంట్లో రాలనే భయపడతారు, మైసమ్మ ఏలేదు దూలేదు నిమ్మలానికి.